గట్టేసర్లు కిడ్నాప్ నాటకమాడి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి। మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్టేసర్లో ఫిబ్రవరిలో కిడ్నాప్ నాటకమాడి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న బీ ఫార్మసీ విద్యార్థిని కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి। తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లి డిమాండ్ చేసింది। ఆమె మంగళవారం గట్టేసర్లో విలేకరులతో మాట్లాడారు। కీసర టానా పరిధిలోని రాంపల్లి ఆర్ఎల్ఆర్ నగరుకు చెందిన ఓ యువకుడు మా కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్నారు। అప్పటికే ఆయనకు వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారని తెలిపారు। మాయ మాటలతో కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు। సదర్ యువకుడు ఆయన స్నేహితురాలు మా కూతురును మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టారన్నారు। అవమానం భరించలేక బీపీ షుగర్ మాత్రలు మింగి బలవన్ మరణానికి పాల్పడిందన్నారు। సదర్ యువకుడి ఒత్తిడి వల్ల ఆటో డ్రైవర్ల పేర్లు చెప్పారని వాపోయారు। తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు। విద్యార్థిని సదర్ యువకుడితో కలిసి దిగిన చిత్రాలను ఆమె మీడియాకు అందజేశారు। బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కారకుడిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదని గట్కేసర్ సిఐ ఎన్ చంద్రబాబు తెలిపారు। ఆ సమయంలో అన్ని కోణాల్లో అడిగినా ఎలాంటి సమాధానం రాలేదన్నారు। కేసు మూసివేయలేదని ఇప్పటికైనా ఫిర్యాదు చేస్తే ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని సిఐ పేర్కొన్నారు। ఎక్కడైతే పడ్డానో అక్కడ దాకా చూపెట్టాడు సార్ కెమెరా పెట్టి। ఇది మీకే తెలిసిపోతుంది నేను తప్పు చేసి నా చేయలేదని మా పాప అంటే ఈ రోజుకు ఒక నాటకం ఆడతావా నువ్వు మొన్న ఆటో వాళ్ళ పేర్లు చెప్పినావు ఇప్పుడేమో ఇది చెప్తున్నావా నీకు పని పాట లేదా అది ఇదని నా కూతురుని బెదిరించింది। ఎవరు బెదిరించింది? పోలీసు వాళ్ళు అంటే లోకల్ పోలీసు వాళ్ళు కీసర పోలీసు వాళ్ళు కీసర పోలీసు అక్కడ పోయి మాట్లాడింది మా పాప మాట్లాడిన తర్వాత ఇంక రోజుకు నాటకం ఆడతావా ఏమనుకుంటున్నావు అది ఇదని తిట్టింది తెలియదండి నాకు ఆయన అక్కడ కాలేజీలో నేను ఫస్ట్ సార్ నేను చదువు బాగా చదువుకుంటా అంటే నువ్వు చదువు చదువుతావా ఇంకేమైనా వ్యాపారం చేస్తావా అన్నారు పోలీసు వాళ్ళు అన్నారు పోలీసు వాళ్ళు అన్నారు మా పాపని అవన్నీ ఇన్సల్ట్గా ఫీల్ అయ్యే రోజు ఏడ్చేది పోనీ బిడ్డ పోనీ అని నేను ఇంకా నచ్చ చెప్పుకుంటూ కూర్చున్నా ఆ టాబ్లెట్లు ఎప్పుడు మింగిందో ఏందో కూడా మాకు తెలియదు దాని చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే మరి మీ అమ్మాయి చనిపోయిన రోజు మీడియాని ఎందుకు రానియలేదమ్మా మీరు ఈ వీళ్ళ వల్ల మీడియా పోలీసు వాళ్ళు రానియలేదు కదా పోలీసు వాళ్ళు రాని మీరు వద్దన్నారా పోలీసు వాళ్ళు రానియలేదు మేమేం వద్దాం అక్కడ తులసి హాస్పిటల్ పోయినాక కూడా మా పాపను చూపియండి ఒక్కసారి మా వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంటే పిలుచుకో అమ్మ మీడియా వాళ్ళతో పిలుచుకో అందరితో మేము వెళ్ళిపోతాం ఇక ఇంట్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మీ పాపని తీసుకొని మీడియా వాళ్ళతో మాట్లాడుకో అని అన్నారు అంటే పోలీసు వాళ్ళు బెదిరించారా బెదిరించారు వాళ్ళ మదర్ని మా అమ్మాయి కిడ్నాప్ అయినప్పటి నుంచి నవీన్ అనే వ్యక్తి ఉన్నాడు వాడే ఇదంతా డ్రామా ఆడిచ్చి ఆటోల పేర్లు చెప్పడం కానించి ఆమె కిడ్నాప్ అవ్వడం దగ్గర దాకా అదంతా నవీన్ అనే వ్యక్తే ఆడిచ్చిండు డ్రామా ఆడు ఎట్లా చెప్తే అట్లా చేసిండు ఆ పిల్లని నా కూతుర్ని భయపెట్టించిండు మీరు నువ్వు గిన్న నేను చెప్పినట్టు చెయ్యకపోతే మీ అమ్మని మీ నాన్నని చంపేస్తా అని చెప్పిండు ఆ పిల్ల అసలు అదంతా నడిచింది నడిచిన నడిచినాక ఒక దగ్గర పడిపోయిందంట పడిపోయినప్పుడు వీళ్ళే ఉన్నారు నవీన్ ఆ లక్ష్మి అనేదే ఉన్నదంట పోగానే ఫస్ట్ అక్కడ వాళ్ళే ఉన్నారంట దానికి బట్టలు లేవు అది లేవు ఇది లేవు అన్నారు కానీ అన్నీ ఉన్నాయంట వీళ్ళంతా డ్రామా వాళ్ళ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది అమ్మను నయనని చంపేస్తా అంటేనే నా బిడ్డ వాళ్ళు వాడు ఎట్లా చెప్తే అట్లా నటించింది ఈ నవీన్ లక్ష్మి మా ఇంటి దగ్గరే ఉంటాడు నవీన్ అనేటోడు ఆ లక్ష్మి అనేది నవీన్ ఆఫీస్ లో జాబ్ చేస్తాడు ఇద్దరు ఒక దగ్గరనే పోతారు వస్తారు ఇద్దరు ప్రతిరోజు అదే ఇద్దరు బండి మీద పోతారు ఒకసారి కార్లో పోతారు వాళ్ళిద్దరు ఒకటే దగ్గర జాబ్ చేస్తారు అంటే ఇప్పుడు నవీన్ ఇప్పుడు మీ అమ్మాయిని మ్యారేజ్ పెళ్లి చేసుకున్నామా ఆ పెళ్లి చేసుకున్నాడు గుడిలో చేసుకున్నాడు చనిపోయేటప్పుడు ఇదంతా చెప్పింది తర్వాత ఇంకా మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గర కానించి హాస్పిటల్లో జాయిన్ తర్వాత మీ అమ్మాయిని ఇంటికి పంపించేస్తాము అన్నారు అని మళ్ళీ తెల్లవారుజామున మమ్మల్ని ఇంటికి పంపించేసిండు అందరు ఆ నవీన్ లక్ష్మినే ఉంచిండ్రు అక్కడ మమ్మల్ని కూడా అక్కడ ఉంచారు పోలీసు తులసి హాస్పిటల్ కూడా తులసి హాస్పిటల్లో కూడా మమ్మల్ని అసలు వాళ్ళ నాన్నకంటే ఆరోగ్యం బాగుండదు నన్ను కూడా చూపించనిస్తలేరు నువ్వేం చేస్తావు పో నువ్వేం చేస్తావు పో అని ఆ లక్ష్మిని నవీన్నే ఉంచుతున్నారు ఒక ఫోన్ చేస్తే కూడా ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడతా అంటే ఏం మాట్లాడతావు అని ఫోన్లన్నీ గుంజుకున్నారు పోలీసులు మిమ్మల్ని మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళనీయలేదు ఒక్కసారి వెళ్ళనీయలేదు వాళ్ళ లక్ష్మి నవీన్ లక్ష్మి అమ్మ మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు వాడికి శిక్ష పడాలండి
వాడికి శిక్ష పడాలి. నా ఇంట్లో 24 గంటలు ఉండేటోడు, నా ఇంట్లో 24 గంటలు ఉండేటోడు, చెల్లె 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 అనేటోడు, రాఖీ కూడా కట్టించుకున్నాడు. అటువంటిది దాన్ని ప్రేమించిన పెళ్లి చేసుకున్నాడు, అన్ని చేసిండు, దాంతో అన్ని చేసిండు. చెల్లెకు వావి వర్షలు లేవా వాడికి, బాడుకి సిగ్గు లేదా వాడికి, ఆంటీ నా చెల్లె, ఆంటీ నా చెల్లె, ఆంటీ నా చెల్లె, ఆంటీ. దానికి చదువు అంటే చాలా ఇష్టం, దాని చదువు నాశనం చేసింది. మమ్మీ నా చదువు అంతా నాశనం చేసిండు వాడే. నాకు చదువు లేని నేను బతకను మమ్మీ, నా చదువు అంతా నాశనం చేసిండు వాడు, నా కాలేజీలో ఇన్సల్ట్ చేసేసిండు, నేను బతకను మమ్మీ అని అంటనే ఉన్నది. అది వద్దు బిడ్డ, మనం ఎక్కడికన్నా వెళ్ళిపోదాము, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం బిడ్డ, ఏడన్నా బతుకుదాం అంటే అది ఇచ్చేదికి ఎట్లా చచ్చిపోయింది. పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకోలేదు. నవీన్ అనే వ్యక్తి మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రాయమన్నా మీరు? ఇవ్వలేదు. మొన్న చనిపోయినప్పుడే చెప్పింది. తర్వాత నాకు కూడా అంత అరే ఇంత కొడుకులాగా చూసుకున్నా కదా వీడి ఇట్లా చేసిన, చనిపోయినప్పుడు మా పాప చనిపోయినప్పుడు వడరాలి. వచ్చినాక పోలీసు వాళ్ళకి చెప్పుకుంటే ఏం రా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.